బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురూజీ. నమస్కారం గురూజీ. ఆశీర్వచనం నాయన. సార్, జగన్ జాతకం ప్రకారం రెండోసారి సీఎం అయ్యే యోగం ఉందా? అసలు ఏంటి అసలు? అదేవిధంగా రెండోసారి సీఎం అయితే తండ్రి లాగానే కొంచెం ప్రమాదం పొంచి ఉందని ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ కూడా మాటలో మాట చెప్పిన సందర్భం నాకు ఇప్పుడు మీతో పంచుకోవాలనిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం అంటారు మీ మాటల్లో? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఎవరి జాతకాల్లో అయినా జగన్ గారు అనేటువంటిదే కాకుండా ఏ వ్యక్తి యొక్క జాతకమైనా మనము యోగాలు ఏమిటి, వాళ్ళ భోగాలు ఏమిటి, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఏమిటి అనేంతవరకు మనం చర్చ చేయటంలో ఔన్నత్యం ఏది? ఆ మనిషి లేకపోయినా, ఆ మనిషి అనుమతి లేకపోయినా, సమాజానికి కావాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి అనేక రకాలుగా చర్చ చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంటుంది. ఎలా ఉంటుంది ఏమిటి అని సర్వ మానవాళి ఒక్కసారి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఒక ముఖ్యమంత్రి గురించి చర్చ చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఓటు వేసింటారు, ఓటు వేసే ప్రతివాడికి హక్కు ఉంటుంది మాట్లాడుకోవడానికి. అయితే ఇబ్బందికరమైనటువంటి ఉంటాయి చూడండి, ఇలా అవుతుంది, అలా అవుతుంది, ఇలా జరుగుతుంది అనేటువంటివి ఎప్పుడూ కూడా మాలాంటి అంటే ఏదో ఉపాసన అవి మాకెంతో కొంత దైవ ధ్యానము, అమ్మవారి ఉపాసన, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా మేము మాట్లాడాలి. ఒకటి, నంబర్ వన్, ఏదైనా యోగాలు ఉంటే చెప్పవచ్చు. ఇబ్బందులు ఉంటే కూడా అవి చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ఇలాంటివి ఉండవచ్చు, జాగ్రత్త, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతామే కానీ ఫలానా 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 అని అరటిపండు ఒలిచి ఇదిగో అని చూపించినట్టుగా చేయటం తప్పు. ఓకే, చేయకూడదు, ఎవరికి చేయకూడదు. కొంత వ్యక్తిగతం అనేటువంటిది ఉంటుంది, ఎటువంటి వాళ్ళకైనా ఉంటుంది కాక. ఇప్పుడు వాళ్ళను నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒక వ్యక్తి మీద, వాళ్ళ మీద అమితమైనటువంటి ప్రేమ అనురాగాలు ఇవి పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు మనం ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమవుతారు? నువ్వు నలుగురికి మంచి చేయకపోయినా చెడు చేసేటువంటి భావనతో ఉండేటువంటి మాటలు మనం మాట్లాడరాదనేది ఒకటి. ఓకే, ఇక జగన్ గారి జాతకము ఎలా ఉండబోతుంది, రెండవసారి సీఎం అవుతారా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. నిజానికి కావాలి. ఓకే, నిజానికి రెండవసారి కావాలి. అయితే ఉన్న గ్రహస్థితులు, మిగతా వాళ్ళ యొక్క గ్రహస్థితులు అన్నీ చూసుకొని కదా ఒక మనిషి రెండుసార్లే కావాలా అనేది ఏముంది? మూడుసార్లు కావచ్చు, నాలుగుసార్లు కావచ్చు, వాళ్ళు వాళ్ళు దీన్ని పెట్టుకుని 5 సార్లు కావాల్సిన వాళ్ళు ఉంటారు, మనం చెప్పలేము. అయితే ఉన్న గ్రహస్థితులు, ఇప్పుడు నడుస్తూ ఉండేటువంటి వ్యవహారము రీత్యా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన జాతకము కొంచెం భిన్నమైనటువంటిది. నిజానికి ఆయన జాతకము ఆయన జాతకము ప్రకారముగానే నడుస్తుంది అని అనుకోవటానికి నేను గతంలో కూడా ఒక మాట చెప్పాను. ప్రతి పురుషుడికి కూడా వివాహ సమయంలో స్త్రీ ఇలా చేతి పట్టుకునేసి అగ్ని మామూలుగా సప్తపది అది నడిపిస్తారు, అగ్ని సంస్కారం జరుగుతుంది. ఇవి జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రాయశ్చిత్త హోమాలు అని చేస్తాం. చేసినప్పుడు ప్రతి స్త్రీ కూడా ఏమనుకుంటూ, ప్రతి పురుషుడు ఏమనుకుంటా అంటే నా భార్యను నేను వేలుతో పట్టుకొని నడుస్తున్నాను అనుకుంటాడు. కాదు, అసలు విషయం ఏమిటి అంటే స్త్రీ శక్తి ఎప్పుడూ కూడా మనిషికి పదా నిన్ను నేను ముందుకు నడిపిస్తాను అనేటువంటి భావనతో ఆమె ఏలు పట్టుకొని పురుషుణ్ణి నడిపిస్తుంది అని నేను చాలాసార్లు చెప్పాను వివాహ వ్యవస్థలో. అలా జగన్ గారి జాతకము కంటే కూడా కొంచెము ఆయన శ్రీమతి గారి యొక్క జాతక ప్రభావము ఈయన మీద ఎక్కువగా ఉంటుంది.
ఓకే, అంటే అది ఎవరికైనా సహజం. అది ఇప్పుడు మనము అన్యోన్యత భార్యాభర్తలది ఎలా ఉంటుంది అంటే, ఒక మనిషిని చేసుకున్న తర్వాత ఇతనికి కీర్తి ప్రతిష్టలు రావటం, మంచి యోగం రావటము, అబ్బా ఆడపిల్ల ఇంటికి అడుగు పెట్టంగానే మేలు జరిగింది అని మనం జనరల్గా కూడా అనుకుంటుంటాం. ఎస్ అవును సార్. మనం అలాగే మహనీయుడు నందమూరి తారక రామారావు గారి జాతకం, ఆయన యోగింపబడడానికి గల కారణం ఏమిటి అంటే బసవ తారకము గారి యొక్క జాతకం. ఓకే, చాలా గొప్పది. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ల ప్రమేయము ఏమీ లేకుండా మగవాడు తానొక్కడే వచ్చి నేను అయిపోతాను అనేటువంటిది లేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి గల కారణము కానీ ఈనాడు బయటకు వచ్చినటువంటి భువనేశ్వర్ గారి యొక్క జాతకం కూడా అవసరం. ఓకే, అవన్నీ ఊరికే కాదు, మనము లోతు విషయాలు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ల ప్రోద్బలము ప్రోత్సాహము లేకుండా ఏ పురుషుడు కూడా ఏమీ చేయలేడు. అంటే సార్, ఇప్పుడు భర్త మీద భార్య జాతక ప్రభావం ఉంటుందంటారా మీరు చెప్పిన దాని ప్రకారం? 100 శాతం ఉంటుంది. అంటే భార్య జాతకం బాగాలేకపోతే భర్తకు కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా కదా, వెనక్కు లాగుతారు కదా, 100% ఖచ్చితంగా. ఇదొక్కటే చూస్తాం మనం. ఎస్, మీ జాతకం బాగున్నప్పుడు మీరు ఎందుకు గాను రాలేదు అనేటువంటిది ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎందుకండి ఊరికి అనవసరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అని భార్య ఒక మాట అంటే ఒక ఆలోచనలో పడిపోతాడు. ఎస్ అవును. మనము బీపీ మిషన్ పెట్టినప్పుడు ఇలా 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 అనగానే పైకి ఎలా అయితే వెళ్ళిపోతుందో, మన చేతుల్లో కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుంది? డాక్టర్ చేతుల్లో ఉంటుంది బీపీది. అవును, ఆ చెక్ చేసే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మీకేమండి, మీకు విజయం లభిస్తుంది, మీరు ముందుకు వెళ్ళండి అని ఒక్క మాట అనింది అంటే బాగలేని వాడిది కూడా వాడు సరేలే అని యోగం రావటానికి అవకాశం ఇస్తుంది. ఒక పురుషుడు యోగవంతుడు కావాలన్నా, ఉన్నతమైనటువంటి వాడు కావాలన్నా, ఇబ్బందులు పడాలన్నా స్త్రీ జాతకం చాలా అవసరం. ఓకే, ఆమె జాతకము కూడా మనకు తెలిసి ఉండాలి, మాట్లాడాలి. మాట్లాడి వీళ్ళవి మాత్రమే చార్టేసి మనం ఏదో మనం చూస్తే వీళ్ళది మాత్రమే బాగుంది అంటే మరి ఎందుకు తేడాలు వస్తున్నాయి అనేటువంటిది గమనించ వెనకాల ఉన్నటువంటిది. ఈ మధ్య సినిమాల్లో మీ వెనకాల ఏదో శక్తి ఉంది రాయనా అని అంటారు చూడండి, ఒకటేదో ఒక్కో పదం ఉంది, అది ఊరికే రావు పదాలు, ఎక్కడి నుంచో పుట్టవు. ఓకే, ఏది తప్పు కాదు. అందుకని పవన్ కళ్యాణ్ గారిది కూడా అంతకు ముందు ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క దీనికంటే కూడా ఇప్పుడున్నటువంటి ఆయన భార్య యొక్క జాతకాన్ని ముడిపడి చూస్తే ఎప్పటి నుంచి ఆయన లైన్లోకి వెలుగుతూ వచ్చాడు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి మనం. ప్రతి మనిషికి కూడా వివాహము కాకముందు ఒక రకము, వివాహం అయిన తర్వాత ఒక రకము ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అందువలన ఇక్కడ జగన్ గారి జాతక ప్రకారంగా చూసినప్పుడు ఆయనది ఒకటే అని కాదు, ఆమెది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. కాబట్టి అవి రెండూ విశ్లేషణ చేసుకొని మనము మాట్లాడాల్సి ఉంది. అయ్యేది ఇతనే కావచ్చు, 2 సార్లు అవుతాడా 3 సార్లు అవుతాడా, ఆమె జాతకంలో ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి, ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఈ క్లాష్ ఎక్కడొస్తుంది అంటే ఇక్కడే అనుకూలవంతమైనటువంటి జాతకాలు అయినప్పుడు నిరంతరము యోగించబడేదానికి అనుకూలం. అందుకనే మనం ఇవి విశ్లేషణ చేసినప్పుడు ఒక్కసారి మనము గతాన్ని చరిత్రలు తీసుకుంటాం. శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది, సీతామ్మవారి యొక్క జాతకం ఏమిటి, రాముల వారి యొక్క జాతకం ఏమిటి అని అన్నీ చూసుకున్నప్పుడు వాళ్ళు కారణజన్ములు కాబట్టి ఇలా అయితే ఇలా కష్టాలు అనుభవించితే కూడా తన భర్తను తప్ప అన్యులను స్మరించేటువంటి ఇది ఉండరాదు అని లోక కళ్యాణార్థం ఎలా చూపించాలి అనటానికి జరిగింది. అలా రెండూ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది జాతకాలు చూస్తున్నప్పుడు. అందుకని నేను విశ్లేషణ చెప్తున్నాను. కానీ ఒక రకంగా కొంచెము మొండి జాతకం ఈయనది కూడా, కనుక ఆయనది అదొక రకం వెళుతూ ఉంది. దైవానుకూలము, ఎవరైనా మేమైతే లోకా సమస్త సుఖినోభవంతో అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళము, కనుక ఈ విధంగా ఉంటుంది. మీ దగ్గరికి ఎప్పుడైనా ఎవరైనా
అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా తెచ్చారు సార్? ఇద్దరి చాట్లు ఏమన్నా తెచ్చారు? భారతీ గారిది ఉన్న జగన్ గారిది ఏమైనా అంటే చాలా మంది ఆస్ట్రాలజర్ దగ్గరికి తీసుకొస్తారు అలాంటి మీ దగ్గర. నా దగ్గరికి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు, నేను చూశాను, కానీ నేను పేర్లు చెప్పను. ఓకే. ఎందుకంటే నాకు నేను ఎవరిని తప్పుపట్టను, ఇంకొకరిని తప్పుపట్టడం నా అభిమతం కాదు. ఓకే. నా విలువ తెలుసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు సరేలే అని అనుకుంటాము, కానీ వాళ్ళు వచ్చారు అని మనం డిస్ప్లేలో పెట్టుకొని రాండి అని ఇంకోరిని పిలిచే విధంగా మన జీవితం ఉండదు. మరి ఏం చెప్పారు సార్? వాళ్ళకి గెలుస్తారని చెప్పారా? వాళ్ళకి ఏం చెప్పానో చెప్పాను, ప్రేక్షకులకు కూడా. నేను అదే కదా చెప్తున్నా. ఏదైనా నేనేమంటానంటే, ఎవరి జాతకమైనా ఎంత మామూలుగా ఇదిలో ఉండినా, ఈ రోజుల్లో ఏమైంది అంటే నువ్వు ఎంత గొప్పవాడివి, ఏం తింటావు అనేటువంటిది నీకేముందో అనేది ఒక వంటిల్లు అని ఎందుకు పెట్టారు అంటే, వంటింట్లో మాత్రమే మనం అక్కడ డైనింగ్ హాల్ అంటే డైనింగ్ హాల్లో మాత్రమే తినాలి. ఏమైంది అంటే బయటికి వచ్చి రోడ్ల మీద నిలబడేటువంటి రోజులు వచ్చినాయి. నేను ఏం తింటున్నాను, అందరూ బస్సులో పోయేవాళ్ళు, బండ్లలో పోయేవాళ్ళు, ఆ దుమ్ము పొగ అంతా పడుతూ చూసేటువంటి రోజులు వచ్చిన తర్వాత కాస్త విశ్లేషణ అనేటువంటిది కూడా అటు ఇటు అయిపోయింది. అలా కారాదు ఎప్పుడు కూడా. ఎవరి జీవితమైనా జీవితం జీవితమే, ఏదైనా గోప్యంగా ఉంచాల్సిందే, గోప్యంగానే ఉంచాలి ఎప్పుడు కూడా. అడగవచ్చు కొంతవరకు, ఎంతవరకు మనము యోగాలు ఏమిటో మనం చర్చించవచ్చు, మిగతావి ఏమైనా కూడా మనం ఎవరికి వాళ్లకు చెప్పటము ధర్మము. సో ఓకే సార్, ఏపీలో జగన్ జాతకం ప్రకారం రెండోసారి సీఎం అవుతారా లేదా అనే దాని గురించి విశ్లేషిస్తే మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సార్. జయ వస్తుంది. సో చూశారు కదా, జగన్ గారికి రెండోసారి అవకాశం ఉందా లేదా అనేది గురువు గారి మాటల్లో తెలుసుకుందాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.